మొన్న సమ్మర్లో నిజంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోయి ఉంటుంటే గ్రామాలలో అసలు ప్రజాప్రతిన నిలబడే వాళ్ళం కాదు. అంత తీవ్రమైన నీటి సమస్య వచ్చిన సందర్భంలో కూడా ప్రతి గ్రామంలో పుష్కలమైన నీళ్ళు వచ్చిందంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి క్రెడిట్. దాంతోపాటు అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని కాలనీస్లలో హైదరాబాద్ సిటీలో ఏ విధంగా ఆల్టర్నేటివ్ డేస్ నీళ్ళు వస్తూ ఉన్నాయో అట్లాగే ప్రతి అర్బన్ ఏరియాలో కూడా నీళ్లు రావాలని సంకల్పించుకుని మిషన్ భగీరథ కార్యక్రమాల్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మహేష్ నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ బాలాపూర్ రెవెన్యూ మండలి సంబంధించిన అన్ని మున్సిపాలిటీస్లలో 130 కోట్ల రూపాయలు 130 కోట్ల రూపాయలతోని ఇప్పటికే రిజర్వాయర్స్ కానీ పైప్ లైన్స్ కానీ వేసుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని రిజర్వాయర్స్ స్టార్ట్ చేసుకున్నాం, వాటర్ ట్యాంక్స్ కొన్ని కాలనీస్లలో చాలా వరకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అయితే అది కూడా ఇంకా కొంత స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. వారం రోజులకో 10 రోజులకో ఒకసారి వస్తూ ఉన్నాయి, దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బాలాపూర్ గ్రామంలో 1500కి సంబంధించిన రిజర్వాయర్ని 180 లక్షలతో ఈరోజు కట్టడం జరిగింది. దాదాపుగా 400 ఇళ్ళకి దీని నుండి వాటర్ మనం సప్లై చేయడం. దీంట్లో బాలాపూర్ అంజిరెడ్డి కాలనీ, వెంకటేశ్వర కాలనీ, చైతన్య రెసిడెన్సీ, సీతా హోమ్స్, రఘు హోమ్స్, సాయి నగర్ కాలనీ, టింబర్ డిపో, సీతాయ్యూ, గాయత్రి హిల్స్, ఈ కాలనీస్ అన్నిటి కూడా ఈ రిజర్వాయర్ నుండి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాటర్ సప్లై చేయడం ఎక్కడన్నా పైప్ లైన్ లీక్ అయితే పైప్ లైన్ ఇంకా వేయాల్సినా కూడా తప్పకుండా దాన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. లీకేజ్ ఉన్నది ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. వేయాల్సిన కాలనీలు ఏమైనా ఉన్నా కూడా తొందరలోనే వాటిని కూడా మొదలు పెడతాం. ఎందుకంటే ఇంకా కొన్ని కాలనీస్ చాలా కాలనీస్ వేయాల్సిన అవసరం ఉంది. ఇంచుమంచు 200 కోట్ల రూపాయలు మన కాన్సెన్స్ అవసరం. మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి సరౌండింగ్ ఏరియా అంతా కూడా రాజేంద్ర నగర్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకా వేరే కాలేజ్ శ్రీలింగపల్లి కొత్త కావచ్చు, ఇవన్నీ కూడా వేయాలంటే ఇంకొక 500 కోట్లు కావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని గవర్నమెంట్ తొందరలోనే మంజూరు ఇస్తాను. అప్పుడు గారు చెప్పారు, వాటికి ధన్యవాదాలు చెప్తూ తొందరలో వాటికి శాంక్షన్ ఇస్తాం. మిగతా కాలేజ్కి కూడా ఈ పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మంచి నీళ్ళు అందించాలని సంకల్పంతో పనిచేస్తున్న దాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకొని దాని వల్ల కూడా తొందరగా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఇంతవరకు గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళకి కూడా బల్క్ వాటర్ తీసుకొని మనం సప్లై చేస్తూ ఉన్నాం. ఇక్కడ కాకుండా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకి కనెక్షన్స్ అన్ని అప్పజెప్పబోతా ఉన్నాం. దయచేసి కాలనీస్లలో కానీ గ్రామాల్లో కానీ ఎవరైనా ఇంకా కనెక్షన్ తీసుకోవాలని వాళ్ళుంటే దయచేసి కనెక్షన్ తీసుకోండి. ఇండిగల్ కనెక్షన్స్ అయితే దయచేసి రెగ్యులరైజ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నప్పుడే కరెక్ట్ నంబర్ డిపార్ట్మెంట్ వల్ల తెలుస్తుంది. ఆ విధంగా నంబర్ తెలిసినప్పుడే వాటర్ క్వాంటిటీ కూడా పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ గ్యాప్ ఎప్పుడు వస్తుందంటే డిపార్ట్మెంట్కి మనకి మధ్యలో మన నంబర్ ఏమో చాలా తక్కువ చూపిస్తూ ఉన్నాం, కానీ బయట చూస్తున్నప్పుడు చాలా నంబర్ ఎక్కువగా ఉంది. ఆ నంబర్ ట్యాలీ కాకపోవడం వల్ల వాటర్ అనేది మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ రెగ్యులరైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వాటర్ కనెక్షన్ ఉండేటట్టు చూసుకోవాలని దయచేసి రిక్వెస్ట్ చేస్తాం. దానివల్ల మీకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ వస్తుంది, వాటర్ కూడా బాగా సప్లై చేయగలుగుతాం అని దయచేసి రిక్వెస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా దీని విషయంలో చొరవ తీసుకోవాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాలనీ వాళ్ళకి కానీ గ్రామాలలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెళ్ళి టైం పాండ్ మీద చేయాల్సిన అవసరం ఉంది.